ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదే విధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్టర్డే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో గ్రామీణ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, అది కూడా పత్రికా ప్రకటన రావడం జరిగింది. సో ఎస్టర్డే దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది కామెంట్ చేశారు, సో అన్న ఈ నిజమా ఫేకా అని, సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సో అప్లికేషన్ ఫీజు ఎంత అని చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కామెంట్ చేశారు, సో వాళ్ళు చేసినటువంటి ప్రతి కామెంట్కి ఈ వీడియోలో మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. సో ప్రతి ఒక్కరి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను, ఎందుకంటే ఇది మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ పేపర్ ప్రకటన కాబట్టి. సో ఇది 101% ఇది ఫేక్ నోటిఫికేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 625 రూపీస్ ఉంది. అది కూడా ఇది మనకు వరల్డ్ వైజ్గా ఇండియా వైజ్గా దీన్ని విస్తరించడానికి, ఇది యాక్చువల్లీ బ్రాంచ్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. సో యాక్చువల్ దీని బ్రాంచ్ రాజస్థాన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇండియా వైజ్గా సో విస్తరించడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పోస్ట్ అని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 625 రూపీస్ అయితే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి యాస్టిజ్గా సేమ్ పాంప్లెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడే చేంజ్ అవుతుంది, ఓన్లీ ఇక్కడ రూరల్ టీఎస్ ఉంటుంది, అక్కడ రూరల్ ఏపీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, తెలంగాణలోని నేషనల్ యానిమల్ హస్బెండరీ డెవలప్మెంట్ మిషన్ కింద గల కార్పొరేషన్ ద్వారా అత్యంత నాణ్యమైన పశు ఉత్పత్తులను ఖచ్చితమైన ధరలకు మార్కెట్ చేస్తున్న కార్పొరేషన్చే నడపబడుచున్న పథకంలో పనిచేయడానికి దిగువ అర్హత గల అభ్యర్థులను దరఖాస్తు కోరబడుచున్నవి అంటూ మనకైతే ఈ విధంగా మనకైతే ఒక ప్రకటన వచ్చింది. December 3rd అప్లికేషన్ పెట్టుకోవాలంటూ కూడా ఇచ్చారు. అయితే ఉద్యోగం పేరు యానిమల్ హస్బెండరీ వర్కర్, ఉద్యోగాల సంఖ్య ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పోస్టు, 18-40 సంవత్సరాలు ఉండాలి, 10వ తరగతి పాసు, 10,000 జీతంతో ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఇది ఫేక్ నోటిఫికేషన్, ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోవద్దు. చాలామంది కామెంట్ చేశారు నిన్న దీని గురించి. సో నేను దీని గురించి కంప్లీట్గా స్టడీ చేసి ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో అందులో మనకు 625 రూపీస్ అడుగుతుంది. చాలా వరకు మనకి ఇంతమంది కూడా భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది, బట్ మనం అప్లికేషన్ పెట్టాం కానీ దానికి సంబంధించి ఎలాంటి రిక్రూట్మెంట్ కానీ జరగలేదు, ఎలాంటి నోటిఫికేషన్ కానీ వాళ్ళు, ఎలాంటి మనము అప్లికేషన్ పెట్టినట్టు మనకి ఎలాంటి రసీదు కానీ ఏది కూడా వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి. సో ఇలాంటి నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్ కాబట్టి సో మీరు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోవద్దు. సో ఒకవేళ మనం పెట్టినా కూడా మనకి ఎలాంటి సమాచారం రాదు, ఎలాంటి సమాధానం లేదు, ఎలాంటి రిజల్ట్స్ కూడా ఇవ్వరు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను, సేమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి యాస్టీజ్గా ఇలాగే ఉంటుంది. సో ఒకసారి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట, సో గ్రామీణ పశుపాలన నిగమ్ లిమిటెడ్ సంబంధించి. సో ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, సో ఇక్కడ మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది, ఇక్కడ అప్లై కేటగిరీ ఉంది కదా. సో ఇక్కడ మీకు సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫీజు ఎంతో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకుందాం. పశుపాలన కార్యకర్త సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 625 రూపాయలు అయితే మనకు చూపెడుతుంది. సో ఈ విధంగా మీరు 600 రూపాయలు చెల్లించే ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి కట్ అయిపోతాయన్నమాట. సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈ విధంగా మనకు ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే కట్ అయిపోతుంది, బట్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోకండి. అలాగే దీనికి సంబంధించి నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, స్టేట్, ఇదిగా మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, స్టేట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను తెలంగాణ సెలెక్ట్ అనేది చేస్తున్నాను. సో తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ చూడండి, డిస్ట్రిక్ట్ మనం ట్యాప్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లాలు, కొత్త జిల్లాలు కలిపి అన్నీ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ చూపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా సేమ్ ఇలాగే చూపిస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన అన్ని జిల్లాలు ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. సో ఇంకా చూపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ అనేది చేసుకుందాం. సో ఈ విధంగా సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్, జగిత్యాల ఈ విధంగా. దాని తర్వాత ఇక్కడ అడ్రస్, మీకు సంబంధించిన అడ్రస్ కానీ అన్నీ మీరు ఇక్కడ నుంచి ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ గ్రామ పంచాయతీ, పిన్ కోడ్, క్వాలిఫికేషన్. ఒకవేళ అప్లికేషన్ పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు, ఇంత చెప్పినా కూడా మేము పెట్టుకుంటాం అనుకునే వాళ్ళకి,
సో మీకు సంబంధించిన సెకండరీ, సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, పర్సంటేజీ, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అలాగే కంప్లీట్గా ఇది ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ మీకు ఆటోమేటిక్గా పేమెంట్ కట్ అయిపోతుంది. 625 rupees అప్లికేషన్ ఫీజు ఉంది కాబట్టి. సో ఇది ఫేక్ నోటిఫికేషన్. సో ఇది యాక్చువల్లీ బ్రాంచ్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. సో వాళ్ళు వరల్డ్ వైజ్గా, సో ఇండియా వైజ్గా వాళ్ళు విస్తరించడానికి ఈ విధంగా గ్రామ పంచాయతీకి ఒక పోస్ట్ అని మనకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా నమ్మొద్దు. సో ఏదైనా నోటిఫికేషన్ వస్తే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పశు సంవర్ధక శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే నేను వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎవరు కూడా తొందరపడకండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.